కోరుతున్నా. ఈరోజు ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు వీళ్ళు జరిగిందంతా కూడా మన జెండా మోయడానికి చేశారు. ఇక్కడే ఎర్రపతనేని పదకొండు మందిని చంపితే ఆయన పడిన ఆవేదన బాధ నా కళ్ళ ముందరే ఉంది. కార్యకర్తల్ని కాపాడుకోవడానికి, కుటుంబ సభ్యుల్ని కాపాడుకోవడానికి ఎన్నో త్యాగాలకు సిద్ధమయ్యారు. అలాంటి ఎర్రపతినేరునే మర్చిపోలేను, మా బ్రహ్మారెడ్డిని మర్చిపోలేను. ఇక్కడ కులము లేదు, మతము లేదు, తెలుగుదేశం పార్టీ ఒకటే, అవునా కాదా? అదే మరిగా ఆంజనేయులు గారు కూడా ఇక్కడ బాగా ఉండి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎప్పటికప్పుడు సమర్థవంతంగా మానిటర్ చేస్తున్నాడు, అది కూడా నేను చూశాను. నేను ఒకటి ఎప్పుడూ చెప్పేవాడిని, నేను ఎవరైనా చంపి పోస్ట్ మార్టం కేసులు కాని పెట్టే పరిస్థితికి వస్తే మీ బ్రతుకు కూడా పోస్ట్ మార్టం బతికే, మీరు తప్పించుకోలేరు. మీరు నీతిగా ఉంటే, న్యాయంగా ఉంటే మేము నీతిగా ఉంటాం, న్యాయంగా ఉంటాం. నువ్వు నీతి తప్పి దారి తప్పితే మా కార్యకర్తల్ని పోస్ట్ మార్టానికి పంపిస్తే నీ బతుకు కూడా అంతే, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా.